తూర్పు రాయలసీమ శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రులు తెలుగుదేశం పార్టీకే జయకొట్టారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించినా ప్రతిసారి పీడీఎఫ్ అభ్యర్థులు గెలవడం ఆనవాయితీగా వస్తుండగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆ రికార్డును బద్దలు కొట్టిందని వింజమూరు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గోంగటి రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక పాత బస్టాండు సెంటర్లో విజయోత్సవ సంబరాలు చేసుకుంటూ బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆయనతో పాటు పలువురు నేతలు మాట్లాడుతూ ప్రస్తుతం జరిగిన శాసనమండలి ఎన్నికలు అధికార పార్టీ పరిపాలనపై ప్రజా తీర్పును వెలువరిచిందని తెలిపారు. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ అపూర్వ ఘన విజయాన్ని సాధించడం రానున్న ఎన్నికల విజయానికి నాంది పలికిందన్నారు. ప్రస్తుత రాష్ట పాలనలో పట్టభద్రులు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి, నర్సారెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అధోగత పాలై మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అవుతుందని అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా వింజమూరు మండలంలోని మా నాయకులు అందరు కానీ, కార్యకర్తలు కానీ అహర్నిశలు 15 రోజులు కష్టపడి ఓట్లు చేర్పించేటప్పుడు 10 రోజులు కష్టపడి ఎంతో విధంగా ఈరోజు ఈ మెజార్టీలు సాధించడం జరుగుతుంది. కేవలం 27% ఓట్లు కూడా తెచ్చుకోలేని వీళ్ళు వైనాట్ 175 అంటున్నారు. వైనాట్ 17 అనే రోజు మీకు దగ్గరలో ఉందని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని అందించిన ప్రజలకి మరొక్కసారి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.